Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ తొలి జాబితా ఇదే, చంద్రబాబు మార్క్ ఎంపిక. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు వేగవంతం చేశారు. జనసేనకు కేటాయించే సీట్లపైన ఒక అంచనాకు వచ్చారు. సంక్రాంతి సమయంలో సీట్ల సర్దుబాటుపైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. దాదాపు 60 పేర్లతో తొలి జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు. బీజేపీతో పొత్తుపైన ఈలోగానే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. దీంతో ఆచితూచి జనసేనకు సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు తొలి జాబితాలో పేర్లు సిద్ధమయ్యాయి. ఇచ్చాపురం బెందాళం అశోక్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, పలాస గౌతు శిరీష, రాజం కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం టి జగదీశ్వరి, పార్వతీపురం బి విజయచంద్ర, వైజాగ్ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ పశ్చిమ గణబాబు, పాయకరావుపేట అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రు, పెద్దాపురం చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరిరావు పేర్లు తొలి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దిందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహనిరావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడే ప్రసాద్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ నరేంద్ర, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనందబాబు, పర్చూరు ఏలూరి సాంబశివరావు, ఒంగోలు దామిచర్ల జనార్దన్, కొండేపు శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బజ్జల సుధీర్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం. ఇక జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధేకర్, పులివెందెల బీటెక్ రవి, బనగానేపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వరరెడ్డి, రాప్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకట ప్రసాద్ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తుంది. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు, బీజేపీతో పొత్తు ఖరారు. బీజేపీ జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడి వస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.